నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా వైభవంగా రక్షాబంధన్ వేడుకలు మహిళలను గౌరవించే సంస్కృతి పెరగాలని ఆకాంక్షించిన పలువురు రాజకీయ ప్రముఖులు దేశవ్యాప్తంగా పద్దెనిమిది లక్షల మార్కును దాటిన కరోనా కేసులు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కేసులు నమోదు రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా తొమ్మిది వందల ఎనభై మూడు పాజిటివ్ కేసులు పదకొండు మంది మృతి కరోనా బాధితుల వివరాలతో నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ దేశ పౌరులందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసేందుకు కేంద్రం సన్నాహాలు ప్రైవేట్ రైళ్లలో ఛార్జీలపై పరిమితి ఉండబోదని రైల్వే శాఖ వెల్లడి టికెట్ రేట్లను నిర్ణయించుకునే అధికారం నిర్వాహక సంస్థలదేనని స్పష్టీకరణ దేశంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకు పెరుగుతుంది నిత్యం యాభై వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తుంది తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా మరో యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య పద్దెనిమిది లక్షల మార్కును దాటింది ఇక మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మరో ఏడు వందల ఒక్క మంది కోవిడ్ రోగులు మృత్యువాత పడ్డారు దీంతో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై ఐదుకు చేరినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటికే పదకొండు లక్షల ఎనభై ఆరు వేల మంది కోలుకోగా మరో ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది గడిచిన వారం రోజుల్లో దేశంలో మూడు లక్షల డెబ్బై వేల కోసులు నమోదయ్యాయి దీంతో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు ఇరవై ఒక్క రోజులు పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది ఇదిలా ఉంటే ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది మరణాల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది ఇటు తెలంగాణలోనూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది కొత్తగా తొమ్మిది వందల ఎనభై మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది అయితే గత కొన్ని రోజులుగా నిత్యం వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ సంఖ్య కాస్త తగ్గటం ఊరట కలిగించే విషయం ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య అరవై ఏడు వేల ఆరు వందల అరవైకి చేరింది మరోవైపు పదకొండు మంది మృతి చెందడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఐదు వందల యాభై ఒకటికి పెరిగింది తాజాగా వెయ్యి మంది కోవిడ్ నుంచి కోలుకోగా ఇప్పటివరకు అయిన వారి సంఖ్య నలభై ఎనిమిది వేలు దాటింది నేడు రక్షాబంధన్ దేశంలోని ఆడపడుచులు తమ తోడబుట్టిన సోదరుల పట్ల అభిమానాన్ని ప్రకటించడానికి ఈ రోజు ఉపయోగించుకుంటారు గ్రీక్ సేనాని సెల్యూకస్ దండయాత్రలో తన భర్తను యుద్ధంలో చంపవద్దని ఆయన భార్య భారతీయ రాజు పురుషోత్తముని వేడుకుంటూ గుర్తుగా చేతికి కట్టిన దారం ఈ ఆచారానికి ఆరంభమనే కథనం వేదకాలంలో శ్రావణ పౌర్ణమికి ప్రాధాన్యత ఉండేది వేద విద్యను నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులకు ఈ రోజున యజ్ఞోపవీతం చేసేవారు మిగిలిన విద్యను నేర్చుకునే వారి మణికట్టుకు దారం కట్టేవారు రాఖీ పున్నమికి దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనిక సోదరులకు ఈశాన్య ప్రాంత ఆడపడుచులు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు రాఖీ పండుగ సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారతీయ సంస్కృతిలో అన్నా చెల్లెళ్లకు ఉన్న బంధం ఎంతో పవిత్రమైందని సోదర బంధం మరింత బలంగా ఉండేందుకు చెల్లెళ్లు అన్నయ్యలకు రాఖీలు కడతారని గవర్నర్ పేర్కొన్నారు సోదరులు ఎంతో అభిమానంతో చెల్లెళ్లను ఆశీర్వదించటం ఆనవాయితీగా వస్తుందని చెప్పిన ఆమె ప్రధానమంత్రి ఇచ్చిన బేటీ బచావో బేటీ పడావో పిలుపు స్ఫూర్తితో ఈసారి రక్షాబంధన్ను మరింత ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు సోదరీ మండలకు అన్నయ్యలు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పటమే ఈ పండుగ ప్రాముఖ్యతగా గవర్నర్ పేర్కొన్నారు కరోనా నేపథ్యంలో జాగ్రత్తల మధ్య ఇంట్లోనే ఈ పండుగను జరుపుకోవాలని కోరారు కాగా కరోనా మహమ్మారి కారణంగా వ్యక్తిగతంగా సోదరులను కలవలేని చెల్లెళ్లు డిజిటల్ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు ఆన్లైన్లో రాఖీలు పంపి సోదరుల నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావుకు ఆయన సోదరి నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణి శోభ కేటీఆర్ సతీమణి శైలిమా ఉన్నారు అలాగే టిఆర్ఎస్ మహిళా నేతలు మంత్రి సత్యవతి రాథోడ్ లోక్సభ సభ్యురాలు మాలోతు కవిత ఎమ్మెల్యే సునీత జడ్పీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టారు కాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండాపూర్ తన నివాసంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు రాఖీ కట్టి స్వీట్ తెనిపించారు ఈ సందర్భంగా మంత్రి రావు మాట్లాడుతూ రక్షాబంధన్ పర్వదినం సోదర సోదరీమణులు ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అన్నారు సమాజంలో మహిళల గౌరవం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆయన మహిళల పట్ల మరింత గౌరవం పెరిగేలా అందరూ ప్రవర్తించాలని తోబుట్టువులను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు సమాజంలో సగంగా ఉన్న మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు మహిళల ఆర్థిక స్వావలంబంలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందన్నారు అందరికీ అన్నలా ఆడపిల్లలకు తండ్రిలా సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని అభివృద్ధితో పాటు స్త్రీ శిశు సంక్షేమానికి రక్షణకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆరోగ్యలక్ష్మి అమ్మఒడి కేసీఆర్ కిట్లు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారని చెప్పారు కరోనా వైరస్ సంక్రమణ క్రమంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు పురుషులు తమకు ధైర్యంగా మారాలని రక్షణగా నిలవాలని మహిళలు కోరుకుంటారని అయితే కొంతమంది మృగాళ్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడంతోనే సమాజంలో అభద్రతా భావం పెరుగుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు అభద్రతా భావాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని చెప్పారు మహిళల రక్షణ కోసం టీమ్స్ ను తీసుకువచ్చామని సఖీ సెంటర్లు నిర్వహిస్తూ స్త్రీల భద్రతపై ఎక్కడా రాజీ పడటం లేదన్నారు అలాగే అంగన్వాడీల ద్వారా మహిళలు శిశువుల ఆరోగ్యం అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు తెలంగాణలో ప్రతి మహిళా రక్షణకు సీఎం కేసీఆర్ అన్ని తానే రక్షణ కవచంలా నిలుస్తున్నారన్నారు తల్లిపాలు శిశువులకు ఎంతో ఆరోగ్యదాయకమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు శిశువులను రోగాల నుంచి కాపాడతాయని చెప్పారు తల్లిపాల వారోత్సవాలను రాజ్భవన్లో ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు తల్లులు అపోహలతో బిడ్డకు పాలు పట్టడం లేదని అది సరికాదన్నారు ఒక తల్లి తన బిడ్డకు ఇచ్చే అతి ముఖ్యమైన తొలి బహుమతి తల్లిపాలని తమిళిసై పేర్కొన్నారు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారితో పాటు కోలుకున్న వారి వివరాలతో ఒక నేషనల్ రిజిస్ట్రీని రూపొందించాలని కేంద్రం ఐసీఎంఆర్ను ఆదేశించింది దీనివల్ల వారికి అందిస్తున్న చికిత్సను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని తగిన సూచనలు ఇవ్వడానికి వీలవుతుందని భారతీయ వైద్య విజ్ఞాన మండలి అభిప్రాయపడింది ఢిల్లీ ఎయిమ్స్ సహకారంతో ఈ రిజిస్ట్రీని ఐసీఎంఆర్ రూపొందిస్తుంది అంతేకాక దేశంలోని పౌరులందరి ఆరోగ్య వివరాలను డిజిటల్గా రికార్డు చేసే ప్రక్రియను నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో ప్రారంభించనున్నారు డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రికార్డులను క్రోడీకరిస్తే దేశంలో వ్యాధులకు సంబంధించిన వివరాలన్నీ ఎప్పటికీ అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు ఈ విధానాన్ని వచ్చే స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి ప్రకటిస్తారని సమాచారం అయోధ్యలో రామాలయం శంకుస్థాపనకు వచ్చే అతిథులను కేంద్ర ప్రభుత్వం మరింత కుదించింది గరిష్టంగా వీవీఐపీలతో సహా మొత్తం అతిథులను రెండు వందల ఎనిమిది నుంచి నూట ఎనభైకి కుదించాలని నిర్ణయించింది ఈ ఉద్యమానికి మూల స్తంభాలైన వృద్ధ నేతలు అద్వానీ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజలో పాల్గొంటారు సున్నీ వక్ చైర్మన్ జాఫర్ ఫరూఖీని ట్రస్టు తరఫున ఆహ్వానించారు ఇప్పటి వరకు మొత్తం పద్దెనిమిది కోట్ల ఆరు లక్షల విరాళాలు వసూలయ్యాయి వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నృత్య గోపాల్దాస్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ముఖ్యమంత్రి మాత్రమే ఉంటారు అయోధ్యలో సరయూ నది తీరంలో దాదాపు ఐదు వేల ఆలయాలున్నాయి దాక్షిణ్యాత్య రీతిలో శ్రీరాముడు సీతాదేవిలను కార్యక్రమం అనంతరం పల్లకిలో ఊరేగిస్తారు ఆలయ శంకుస్థాపన ఏర్పాట్లు ఒక ఎత్తైతే కరోనా నియంత్రణ చర్యలు మరొక ఎత్తుగా నిలిచాయి ఇదిలా ఉండగా ఆలయ నిర్మాణానికి ముందే శనివారం సాయంత్రం అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనుజ్ కుమార్ ఝా సుప్రీంకోర్టు తీర్పులో నిర్దేశించిన విధంగా ఐదెకరాల భూమి పట్టాను సున్ని వక్ బోర్డుకు అందజేశారు భూమిపై ఉన్న స్వర్గసీమగా పిలుచుకునే కాశ్మీర్ను జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు కానీ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి అనుసంధానం పూర్తి స్థాయిలో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది అయితే ఆ సమస్య దూరమయ్యే రోజు దగ్గరలోనే ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి కాశ్మీర్ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విస్తృతమైన రైల్వే నెట్వర్క్తో అనుసంధానం కనుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనను జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు ఈ రైల్వే తన కాశ్మీర్ లోయను మిగిలిన భారతదేశంతో కలుపుతుందని ఆయన చెప్పారు చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నామని రెండు వేల ఇరవై ఒకటి కల్లా ఈ వంతెన నిర్మాణం పూర్తవుతుందన్నారు రెండు వేల ఇరవై రెండులో ఈ వంతెన మీదుగా రైలు ప్రయాణాలను ప్రారంభిస్తామని గోయల్ వివరించారు ఈ వంతెన నది నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంటుందని మధ్య భాగంలో నాలుగు వందల అరవై ఏడు మీటర్ల ఎత్తు వరకు ఉంటుందని ఈ వంతెనపై నుంచి వెళ్లే రైళ్లు గరిష్టంగా రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు దేశంలో ప్రైవేట్ రంగంలో త్వరలో ప్రవేశపెట్టబోయే రైళ్లలో ప్రయాణ ఛార్జీలపై పరిమితి ఉండబోదని రైల్వే శాఖ స్పష్టం చేసింది ఛార్జీలపై నిర్ణయం ప్రైవేట్ నిర్వహణ సంస్థలదేనని ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది దేశవ్యాప్తంగా నూట తొమ్మిది మార్గాల్లో నూట యాభై ఒక్క ప్రైవేటు రైళ్లను ముప్పై ఐదేళ్ల పాటు నడిపేందుకు అనుమతిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఛార్జీల విషయంలో ప్రైవేట్ బిడ్లర్లు లేవనెత్తిన సందేహాలకు రైల్వే శాఖ సమాధానమిస్తూ మార్కెట్ డిమాండ్ ప్రైవేట్ సంస్థలే ఛార్జీలను నిర్ధారించవచ్చని తెలియచేసింది రైల్వేస్ యాక్ట్ ప్రకారం దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం లేదా పార్లమెంట్ అంగీకారంతో చట్టబద్ధత కల్పించాల్సి ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి సాధారణంగా రైల్వే చార్జీలను రైల్వే శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తాయి ప్రైవేట్ రైళ్లలో అత్యాధునిక వసతులు ఉంటాయి కాబట్టి ప్రయాణ ఛార్జీలు అధికంగానే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రైవేట్ సంస్థలు సొంతంగానే తమ వెబ్సైట్ల ద్వారా రైల్ టికెట్లు అమ్ముకోవచ్చు కానీ ఈ వెబ్సైట్లను రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంతో అనుసంధానించాల్సి ఉంటుంది చైనా అండ చూసుకుని నేపాల్ కూడా భారత్ వ్యతిరేకంగా చర్యలకు దిగుతోంది తమ భూభాగం నుంచి లిప్పు లేక్ సర సరిహద్దు వద్దకు పదివేల మంది చైనా సైనికులను నేపాల్ అనుమతించడమే కాకుండా భారత్కు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మూడు ఆనకట్టల నుంచి మిగులు జలాలను ఒక్కసారిగా కిందకు వదిలిపెట్టింది దీంతో ఉత్తరప్రదేశ్లోని బహ్రై జిల్లాలోని అరవై గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి ఈ గ్రామాల్లోని నూట డెబ్బై ఒక్క ఇళ్లు దెబ్బతినడంతో పాటు లక్షన్నర మంది నిరాశ్రయులయ్యారు వార్తలు ముగించే ముందు మరోసారి అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా వైభవంగా రక్షాబంధన్ వేడుకలు మహిళలను గౌరవించే సంస్కృతి పెరగాలని ఆకాంక్షించిన పలువురు రాజకీయ ప్రముఖులు దేశవ్యాప్తంగా పద్దెనిమిది లక్షల మార్కును దాటిన కరోనా కేసులు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కేసులు నమోదు రాష్ట్రంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా తొమ్మిది వందల ఎనభై మూడు పాజిటివ్ కేసులు పదకొండు మంది మృతి కరోనా బాధితుల వివరాలతో నేషనల్ క్లినికల్ రిజిస్ట్రీ దేశ పౌరులందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసేందుకు కేంద్రం సన్నాహాలు ప్రైవేట్ రైళ్లలో ఛార్జీలపై పరిమితి ఉండబోదని రైల్వే శాఖ వెల్లడి టికెట్ రేట్లను నిర్ణయించుకునే అధికారం నిర్వాహక సంస్థలదేనని స్పష్టీకరణ